ఈరోజు వీడియో వచ్చేసి సంక్రాంతి స్పెషల్ నేతి అరిసెలు. అయితే మౌని ఒక చిన్న డౌట్ అడిగింది ఈ అరిసెల గురించి. అరిసెలు చేయడానికి మా వదిన వచ్చింది, తను అడిగాను, తనేం చెప్తుందో నాకు తెలిసింది నేను చెప్తాను, తర్వాత రెసిపీ చూద్దాం. మరి వీడియోలు తెస్తాగా మామయ్య, వీడియోలు తెస్తాగా నేను ఒక అమ్మాయి అడుగుతా ఉంటది, తాతయ్య గారు కనిపించట్లేదు ఏంటి, తాతయ్య గారిని జోయించండి, ఆంటీ గారు తాతయ్య గారిని చూడాలనిపిస్తుంది అంటుంది మమ్మల్ని. అమ్మాయికి ఇష్టం అంట మీరంటే. మౌని నిన్న అరిసెలు చేస్తున్నామంటే ఉదయం ఆంటీ వస్తుంది, విజయ వస్తుంది అని చెప్పా. మౌని ఒకటి అడిగింది, అరిసెలు ఎందుకు చేస్తారు సంక్రాంతి పండక్కి, దానికి కారణం ఏంటో నువ్వు చెప్పంది. నేను చెప్పలా ఏమో, ఇదివరకటి నుంచి అందరూ సంక్రాంతి పండుగ అరిసెలే, అరిసెలు ఎందుకు చేస్తారని అడుగుతుంది. అది కొత్త పంట వస్తుంది అందువల్ల కొత్త బియ్యంతో చేస్తారు. కొత్త బియ్యంతో చేస్తారు, అదినా కొత్త బియ్యంతో చేస్తారు. ఇదివరకు పాత బియ్యం అని పోసేవాళ్ళు కదా, పాత బియ్యం ఉండాలి పోస్తారు. అసలు కొత్త బియ్యంతో అసలు అవునా, మనకి ఎక్కువ పంట అనేది వరి పంట కాబట్టి, మనకి ఎక్కువగా వరి పంట వస్తుంది కాబట్టి అరిసెలు వండుతారు అంటే కొత్త పంట వస్తుంది అన్ని వస్తాయి. ముగ్గులు ఎందుకు వేస్తారు ఇంటి ముందు, ముగ్గులు ఎందుకు వేస్తారు చెప్పండి సార్, ముగ్గులు అంటే ఎందుకు వేస్తారు చెప్పండి. మకర సంక్రాంతికి ఎప్పుడు అరిసెలు మూడు రోజులు చేస్తారు ఈ పండగ. అదే అదే అంటుంది, అన్ని పండగలకు వస్తాయి, అన్ని ముగ్గులు వేస్తారు, రోజు వేస్తారు కదా, నెల కూడా పడతారు. అవును, ఇదివరకు వేసేవాళ్ళం కదా నెల రోజులు. రైతు వారిగా పంటలు పండుతాయి, కూరగాయలు పొలాల్లోనే పండుతాయి, దోసకాయలు అవన్నీ. మౌని అడిగిన డౌట్ విన్నారు, అలాగే ఉదయం చెప్పింది విన్నారు కదా. ఇంతేనా, ఇంకా ఏమైనా ఉందా సంక్రాంతి పండగకు ప్రత్యేకంగా అరిసెలు చేయటము? ప్రతిరోజు వాకిట్లో ముగ్గు వేసుకుంటాం, మరి సంక్రాంతి పండగకి ఇంత పెద్ద పెద్ద ముగ్గులు వేసి రంగులు అందంగా దిద్దటానికి గల కారణాలు మీకేమైనా తెలిస్తే గనక తప్పకుండా కమెంట్ చేయండి. అలాగే నేను అనుకునేది, నా మనసు కనిపించేది చెప్తాను, నేను ఎవరిని అడిగి చెప్పట్లేదు, తప్పైతే మాత్రం ఏమనుకోవద్దు. ఒకప్పుడు ఎక్కువగా వ్యవసాయం మీద ఆధారపడ్డ కుటుంబాలు కాబట్టి మనవి, ఇంక ఈ సంక్రాంతి టైంకి మనకు పంట అనేది చేతికొస్తుంది. మనకి జూన్ నెలలో పంటలు వేస్తారు, ఆ పంటలు మనకి నవంబరు డిసెంబర్ వరకు మధ్యలో వాటి ఖర్చులు, ఎన్నో ఒడిదుడుకులు, తుఫాన్లు ఇవన్నీ కూడా ఎదుర్కొంటారు రైతులు. ఈ ఆరేడు నెలల కాలంలో చాలా భయం భయంగా ఏం పంట చేతికొస్తుందో, ఏం తుఫాన్లు ముంచేస్తాయో ఏంటో అని భయం భయంగా గడుపుతారు. ఇంకా జనవరి నెల రాగానే రిలాక్స్ అయిపోతారు, పంట అంతా కూడా చక్కగా చేతికొస్తుంది, అదే టైంలో పాడి కూడా సమృద్ధిగా ఉంటుంది, సరిగా టెన్షన్ పోతుంది. పెళ్ళిళ్ళయి అత్తవారింటికి పంపించిన కూతుల్ని, అల్లుల్ని, మనవల్ని, మనవరాల్ని అందరినీ కూడా ఈ పండగకు పిలుచుకుంటారు. ఇంకా చక్కగా పిండి వంటలు చేసుకుంటారు. మనకు పాడి పంట సమృద్ధిగా ఉంది అంటే మన ఇంట్లో లక్ష్మీదేవి తాండవం చేస్తున్నట్టే కదా. అందుకోసమని చక్కగా వాకిళ్ళు ముగ్గులతో నింపేసి రంగులు దిద్ది అందంగా ఉండేలాగా చూసుకుంటారు. ఎప్పుడూ కూడా లక్ష్మీదేవి ఇలా మన ఇంట్లో కళకళలాడుతూ ఉండాలని మన తెలుగు వాళ్ళందరము చేసుకునే ప్రతి పండక్కి కూడా ఒక చరిత్ర ఉంటుంది. ఈ సంక్రాంతి పండక్కి కూడా అంతే ఉంటుంది. మనం వాకిళ్ళలో ముగ్గులు వేస్తాము, ఇదివరకు బియ్యపు పిండితో వేసేవాళ్ళు, ఆ బియ్యపు పిండి చీమలకి ఆహారంగా పనికొస్తుందని చెప్పేవాళ్ళు మన పెద్దవాళ్ళు. మౌని సరదాగా డౌట్ అడిగింది, నాకు అనిపించింది నాకు తెలిసింది ఈ సంక్రాంతి పండగ సందర్భంగా చెప్పాలనిపించింది, ఇది కారణం కాదు ఇంకేదైనా కారణం ఉంది అని తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా కమెంట్ చేయండి. అలాగే నేను చెప్పింది తప్పైతే మాత్రం నన్ను మన్నించండి. మరి ఇప్పటికే లేట్ అయింది, ఆంధ్ర స్పెషల్ సంక్రాంతి స్పెషల్ నేతర్సల్ రెసిపీ చూసేద్దాం మరి. ఇంకా హాయ్ అండి, నమస్తే, సావిత్రి కుక్స్ స్వాగతం. ఎలా ఉన్నారు, అందరూ బాగున్నారా? ఇప్పటికే లేట్ అయింది కదా రెసిపీ. ఇంక ఈరోజు నేను మీకు చూపిస్తున్న వంట ఏంటో చెప్పాను కదా, సంక్రాంతి స్పెషల్ ఆంధ్ర స్పెషల్ నేతరిసెలు. మేమైతే ప్రతి సంవత్సరం కూడా అరిసెలు సంక్రాంతికి ఖచ్చితంగా చేసుకుంటాము. ఇంకా 3 సంవత్సరాలుగా నేను యూట్యూబ్ చేస్తున్న దగ్గర నుంచి కూడా ప్రతి సంవత్సరం కూడా అరిసెలు వీడియోలు అయితే పోస్ట్ చేసాము, అమ్మ దగ్గరికి వెళ్ళి అక్కడ చేసి చూపించేదాన్ని. ఈ సంవత్సరం కూడా అమ్మ అయితే గోల్మూడ్లోనే ఉందిలే కానీ తనకు కొంచెం ఒంట్లో బాగుంటలేదు, ఇంకా తన ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. ఇన్ని సంవత్సరాలుగా తను చేస్తుంటే చూశాను, ఇన్నేళ్లుగా అమ్మ చేస్తుంటే చూసింది. నేను నేర్చుకున్నానో లేదో తెలియాలంటే అమ్మ లేకుండా నేను చెయ్యాలి, అందుకే చేద్దామని నిర్ణయించుకున్నాను. పర్ఫెక్ట్గా వచ్చాయి.
అమ్మ చేసింది చూసి నేను నేర్చుకోగలిగాను అంటే నేను చేసింది చూసి మీరు కూడా చేయగలుగుతారు. నేను ఎలా చేస్తానో పక్కా కొలతలతోటి చేసి చూపిస్తాను, మీరు కూడా చూసి తప్పకుండా ట్రై చేయండి. ఇదిగోండి ఇంకెక్కడ బియ్యం తీసుకొని వచ్చాను. నేను ఇక్కడ రేషన్ బియ్యం తీసుకున్నాను. ఈ బియ్యం ముందుగా ఓడ్లు గింజలు మట్టిగడ్డలు ఏమీ లేకుండా శుభ్రంగా ఏరేసుకోవాలి. ఈ బియ్యాన్ని ఒక్కసారి దుమ్మది లేకుండా చాట్లో పోసి చెరుక్కోవాలి. మీకు దొరికితే మాత్రం ఖచ్చితంగా రేషన్ బియ్యమే తీసుకోండి, అరిసెలకు చాలా బాగుంటాయి రేషన్ బియ్యం. దొరకకపోతే మామూలు మనం ఇంట్లో పండిన ఒడ్ల బియ్యం అయినా తీసుకోండి. ఈ బియ్యాన్ని ట్రిప్పుకు 1 కేజీ చొప్పున చాట్లో పోసుకొని శుభ్రంగా చెరిగేసుకుందాం. ముందైతే మీరు ఏ గిన్నెలో అయితే బియ్యం పోసి కడగాలనుకుంటున్నారో అదే గిన్నెలో చెరిగేసి ఈ బియ్యం పోసుకోండి. మీరు ఎన్ని బియ్యం తీసుకోవాలంటే అన్ని. నేను ఇక్కడైతే 5 కేజీల బియ్యం తీసుకుంటున్నాను. 4 కేజీల బియ్యంతో అరిసెలు చేస్తాను. 1 కేజీ బియ్యపిండి అనేది మనకు మిగులుగా ఉంటుంది. తడి బియ్యపిండి ఒక్కొక్కసారి అవసరం పడుతుంది, ఉంటే మంచిది. ఇదిగోండి టైం చూసారా, కరెక్ట్గా సాయంత్రం 4 అయింది. ఇంక ఇప్పుడు మనం బియ్యం కడిగేసుకుందాం. మీరు ఇలా అరిసెలకు బియ్యం నానబెట్టుకునేటప్పుడు ఎన్ని బియ్యం అయినా తీసుకోండి, ఖాళీగా ఉండే గిన్నెలో మాత్రమే నానబెట్టుకోండి. ఈ బియ్యంలో నీళ్లు పట్టేసి చేతితోటి బాగా పిసుకుతూ 3-4 సార్లు బియ్యం కడిగేసుకోవాలి. ఒకసారి వంపటం, మళ్ళా పట్టుకొని మళ్ళా కడగటం, అలా చేసుకోవాలి. ఈ బియ్యాన్ని ఇలా శుభ్రంగా కడిగిన తర్వాత కనీసం మనకు 15 గంటల పాటు ఈ బియ్యం నానాలి. చాలామంది 24 గంటలు నానాలంటారు, కానీ అంత అవసరం లేదు. ఇదిగోండి ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి, ఇలా చేతితో బాగా పిసుకుతూ కూడా 4 సార్లు కడిగేసుకోవాలి. ఇలాగే నేను 4 సార్లు కడిగేశాను. ఇంక ఈ నీళ్లు బకెట్లోకి ఎందుకు ఉంచుతున్నానంటే మనకు మొక్కలు ఉన్నాయి కదా, మొక్కలకు పోయటం కోసం ఈ బకెట్లోకి ఉంచేశాను. ఇదిగోండి ఇక్కడ మనకు బియ్యం కడగటం అయిపోయింది. ఇప్పుడు దీనిలో మళ్ళీ సగానికి మాత్రమే బియ్యం ఉన్నాయి. నిండుగా ఫుల్గా వాటర్ పట్టేసి దీని మీద మూత ఏమీ పెట్టద్దు, ఒక క్లాత్ లాంటిది వేసుకోవాలి. మూత పెడితే మనకు ఒక్కొక్కసారి బియ్యం అనేవి పులిసినట్టు అవుతాయి. ఇలా క్లాత్ కానీ లేదా ఏదైనా వడబుట్ట కానీ, బెజ్జాలు ఉన్నది ఉంటుంది కదా, అలాంటి బుట్ట కానీ పెట్టేసుకోండి. ఈ బియ్యాన్ని నేను రేపొద్దున అరిసెలు చేద్దాం అనుకుంటే ఈరోజు సాయంత్రం 4 గంటలకు కడిగి ఉంచాను. ఇంక ఈ బియ్యాన్ని అయితే మనం రేపొద్దుటి వరకు కూడా కదిలించాల్సిన అవసరం లేదు. ఇంక మా వారు ఇక్కడ బెల్లం తీసుకొచ్చారు. ఇంక మనం 1 కేజీ బియ్యానికి బెల్లం తీసుకోవాలనుకోండి, 1 కేజీ బియ్యానికి 1/4 కేజీ బెల్లం తీసుకోవాలి. నేను ఇక్కడ ఆర్గానిక్ బెల్లం తీసుకున్నాను. ఈ బెల్లం కూడా ముందు రోజే నైట్ తరిగి పెట్టుకున్నామంటే మనకు పొద్దున్నే హడావిడి లేకుండా ఉంటుంది. బెల్లం అయితే ఎప్పుడూ కూడా మా వారే తరిగి పెడతారు నాకు. ఈ అరిసెలు చేసుకునేటప్పుడు మనం బెల్లం దగ్గర కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ బెల్లం కూడా ఒక్కొక్కసారి ఉప్పు వస్తుంది. అలా మనం తీసుకునేటప్పుడు చూసి తీసుకున్నామంటే అలా ఉప్పు లేకుండా ఉంటుంది. ఇంక ఇక్కడ బెల్లం అంతా కూడా తరిగేశారు మా వారు. ఇంక మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుందాం. ఇంకెక్కడ మీకు చంద్రుడు అయితే కనిపిస్తున్నాడు, కానీ ఇదైతే తెల్లారి పొద్దున్నే. మనం ఇలాంటి పనులు చేసుకునేటప్పుడు పెందలాడే లెగవాలి, అప్పుడే మనకు పని అనేది సాఫీగా చక్కగా అయిపోతుంది టెన్షన్ లేకుండా. ఇంకా పొద్దున్నే లెగసేసాను, పనులన్నీ కూడా పూర్తి చేసేసుకున్నాను. ఇంకిక్కడ చూడండి, గత 3 సంవత్సరాలుగా నేను అమ్మ దగ్గరికి వెళ్ళి అరిసెలు చేస్తుంటే అక్కడ అమ్మ వేసే గీతల ముగ్గులు చూపించేదాన్ని కదా, ఇంక ఈసారి నేను వేసే ముగ్గే చూపిస్తున్నాను. ఇంక నేనైతే జనవరి 1 దగ్గర నుంచి ఈ పండగ అయిపోయే వరకు కూడా కొంచెం వాకిలి నిండుగా ఉండేలాగా వేస్తాను. ఇదివరకైతే 4 రోజుల పాటు వేసేవాళ్ళము. మన చెట్టు మందారు పువ్వు పూసేసింది చక్కగా. ఇంకా సూర్యభగవానుడు కూడా వచ్చేసాడు, నా పనులన్నీ కూడా పూర్తి అయిపోయాయి. టైం నిన్న సాయంత్రం మనం 4 గంటలకు బియ్యం కడిగా, ఇప్పుడు మళ్ళీ 7:30 ఇప్పుడు మళ్ళీ ఒకసారి కడిగేస్తున్న పొద్దున్నే ఇది. ఇంకా మనకు బియ్యం కూడా చక్కగా నానిపోయాయి. ఇంకా బియ్యం మీద వేసిన క్లాత్ తీసేసి ఇంకా మళ్ళీ చేతులతోటి బాగా పిసుకుతూ కూడా మళ్ళీ 3 సార్లు శుభ్రంగా కడిగేసుకోవాలి. మూడు
సార్లు శుభ్రంగా కడిగేశాను. ఇంక ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి, ఈ బొట్ట వచ్చేసి వెదురు బొట్ట అంటారు. మనం ఇందులో బియ్యం వడేసుకుంటే చక్కగా వాటర్ అంతా శుభ్రంగా పోతాయి. ఒకవేళ మీ దగ్గర ఈ బొట్ట లేకపోతే కనుక స్టీల్ బొట్టలోనైనా వేసేసుకోండి. ఇంక ఇప్పుడు ఈ బియ్యం అన్నీ కూడా ఈ బొట్టలో వేసేసుకొని నీళ్లు వడిచిన తర్వాత ఇంక మిల్లుకు పంపించేసుకోవాలి. పూర్తిగా బియ్యం డ్రై అయిపోయినట్టు అయిపోకూడదు. నీళ్లు ఊడవగానే ఇంక మిల్లుకు పంపించేసుకున్నామంటే మనకు పిండి అనేది మంచిగా ఉంటుంది. మీరు ఒక కేజీ బియ్యం పిండితో అరిసెలు చేసుకుంటున్నా కూడా మిల్లుకే పంపించుకోండి, మిక్సీలో అయితే అంత మెత్తగా రాదు. ఇంక ఈ బియ్యం వడేసేసాం కదా, ఇంక ఈ అరిసెలు ఆరబెట్టుకోవటానికి నేను వరిగడ్డి తెప్పించాను. ఈ వరిగడ్డిని ఒక పట్టా మీద ఇలా పలచగా వేసేస్తున్నాను. మనం ఇలా వరిగడ్డి మీద అరిసెలు ఆరబెట్టుకోవటం వల్ల మనకి క్యానుల్లో పెట్టుకున్న తర్వాత ఒక 10-15 రోజుల తర్వాత అడుక్కు ఆయిల్ చేరుతుంది. మామూలుగా ఆరబెడితే ఏదైనా పేపర్ల మీద కానీ కవర్ల మీద కానీ ఆరబెడితే, ఇలా వరిగడ్డి మీద ఆరబెడితే మనకు అసలు లాస్ట్ అరిసె వరకు కూడా అసలు ఎలాంటి ఆయిల్ కూడా మనకి దిగదు. మీకు దొరికితే మాత్రం ఖచ్చితంగా వరిగడ్డి మీదే ఆరబెట్టుకోండి అరిసెలు. దొరకకపోతే చేసేదేం లేదు, కానీ కవర్ల మీద ఆరబెట్టేసుకోండి. ఇంక ఇక్కడ ఏం చేస్తున్నానంటే, మనం నేతి అరిసెలు చేసుకుంటున్నాం కదా, ఆ అరిసెల కోసమని నెయ్యి తెప్పించాను. విజయా నెయ్యి ఇది. ఈ నెయ్యిని ప్యాకెట్లు కట్ చేసేసి ఇంక ఒక గిన్నెలోకి పోసేసుకుంటున్నాను. ఇంక ఈ నెయ్యికి వచ్చిన కవర్లనే కట్ చేసి అరిసెలు చేయడానికి ఉపయోగిస్తాను. ఇంక మనకు నెయ్యి ప్యాకెట్లు వచ్చినప్పుడు పేర్కొని ఉంటుంది కదా, మనం అలాగే కట్ చేసి పోసామంటే మనకు ఆ ప్యాకెట్లకే కవర్లు కంటుంటుంది. అలా కాకుండా కొంచెం వేడి నీళ్లు కాచి అందులో ప్యాకెట్లు వేసి అప్పుడు కట్ చేసి పోసుకోండి. ఇంక ఇక్కడ బెల్లం కూడా నానబెట్టేసుకుందాం. మీరు ఏ గిన్నెనైతే స్టవ్ మీద పెడదాం అనుకుంటున్నారో ఆ గిన్నెలో ఈ బెల్లం వేసేసుకొని ఇప్పుడు ఇందులో వాటర్ వేసుకోవాలి. నేను ఇక్కడ 3 కేజీలు బెల్లం తీసుకున్నాను. 3 కేజీల బెల్లానికి 1/4 లీటర్ వాటర్ వేస్తున్నాను. ఇంకొక 1/4 లీటర్ తీసుకున్నా. ఈ 1/4 లీటర్ వాటర్ కూడా ఇందులో వేసేస్తున్నాను. మొత్తం మనం 1/4 లీటర్ వాటర్ వేసాం. ఈ బెల్లం వచ్చేసి 3 కేజీల బెల్లము. ఈ బెల్లం అంతా కూడా ఒకసారి తెపాలను ఇలా కలిపేసుకొని ఇంక మూత పెడితే మనకు బెల్లం చక్కగా నానుంటుంది. ఒకవేళ మీరు 1 కేజీ బియ్యంతో అరిసెలు చేసుకుంటున్నట్టయితే 1/4 కేజీ బెల్లం వేసుకుంటే 1/4 లీటర్ వాటర్ వేసుకొని సరిపోతుంది. ఇంక స్నానం కూడా చేసి వచ్చేసాను. ఇంక బియ్యం కూడా వాటర్ శుభ్రంగా వడిచిపోయాయి. ఇంక ఇప్పుడు ఈ బియ్యాన్ని ఒక క్యాన్లో కానీ ఒక కవర్లో కానీ వేసేసి మిల్లుకు పంపించుకోవాలి. ఈ అరిసెలు చేసేటప్పుడు హెల్ప్ చేయడానికి కావాలని మా వదిన్ని అలాగే మా ఫ్రెండ్ విజయాన్ని రమ్మన్నాను. వాళ్ళు వచ్చేలోపు బెల్లం కూడా కరిగించి ఉంచుదామని చెప్పి పొయ్యి వెలిగించేసి ఇంకా బెల్లంతో పాలు పెట్టేశాను. ఇంక ఈ బెల్లం అంతా కూడా కరిగే వరకు ఇలా తెడ్డుతోటి తిప్పుకుంటూ ఉండాలి. మనకు బెల్లం అంతా చక్కగా కరిగిపోయింది, ఏ మాత్రం గడ్డలు లేకుండా. ఇంక ఇప్పుడు దీన్ని వడకట్టేసుకుందాం. మీరు ఏ గిన్నెలో అయితే బెల్లం పాకం పట్టుకోవాలనుకుంటున్నారో ఆ గిన్నెలో ఇలా స్ట్రైనర్ పెట్టి వడకట్టేసుకోండి. గిన్నె వెడల్పుగా ఉండేలాగా చూసుకోండి, అప్పుడు మనం పిండి వేసి కలిపేటప్పుడు తేలిగ్గా ఉంటుంది. ఉంటే గనక ఇలా తెడ్డు లాంటిది తీసుకోండి పిండి కలుపుకోవటానికి. పెద్దగా అయితే ఏమి ఇసుక చెత్త లాంటిది లేదు. ఇంక ఇక్కడ మా వారు పిండి కూడా తీసుకొని వచ్చేసారు మిల్లు పట్టించుకొని. ఏం చేస్తున్నావు? చేతులు కొత్తుకోకుండా గెరట్లకి క్లాత్లు కడుతున్నావా? స్పాంజీలా? అసలు స్పాంజీలు తెచ్చి తగిలిస్తే వాటికి నా ఐడియా ఏదో బాగుందిగా. ఇంకా మా ఫ్రెండ్ విజయ కూడా వచ్చింది. ఇంకా పాకం గిన్నె కూడా పొయ్యి వెలిగించేసి పొయ్యి మీద పెట్టేసుకుంటున్నాను. అంజలి ఫోన్ చేసా, చేస్తే ఇక అప్పుడు తీసింది. మరి మర్చిపోయిందో ఏమో అన్నా అమ్మాయి వస్తారు, ఒక 1/2 గంట స్నానం చేసాం. ఈ బెల్లం మనం ఆల్రెడీ కరిగించుకున్నాం కాబట్టి ఇంక ఇలా తిప్పుకుంటూ పాకం వచ్చే వరకు కూడా ఉడికించుకోవాలి. అరిసెలు ఒత్తుకోవటానికి కావాల్సిన ముఖ్య సాధనాలు ఇవన్నీ రెడీగా పెట్టుకున్నామంటే అరిసెలు చక్కగా ఆడిపోతాయి. అరిసెలు వస్తే గెరెట్లు, అరిసెలు ఆరబెట్టుకోవటానికి తాంబాళాలు వస్తే చక్కలు. ఇట్లా అసలు అరిసె మనకి షేప్ రావాలంటే మాత్రం షేప్ కానీ మనకి సరిగ్గా కరెక్ట్గా ఉన్నట్టుగా అరిసె అరిసెలాగా కనపడాలంటే ఈ చక్కలు మాత్రం ముఖ్యం. మనం గెరెట్లతో ఎంత ఒత్తినా కూడా మనం ఇట్లా వత్తింది వేరు, ఇట్లా వత్తేది వేరు. మనకి ఈ బలం తక్కువ ఉంటది, ఈ బలం ఎక్కువగా ఉంటది.
అందుకని ఈ చెక్కలు ఉంటే మాత్రం తప్పకుండా వాడుకోండి అరిసెలు. కూర్చో ఎట్లా రాత్రి ప్లేట్ లో అయితే బాగా వస్తుంది అంట విజయ అమ్మ. అవును రాత్రి అంటుకోకుండా వస్తుంది అంట, అందుకని రాత్రి ప్లేట్ వాటర్ దగ్గర పెట్టుకోవాలి మనకు పాకం ఉడికేటప్పుడే. ఇట్లా వాటర్ పోస్తే రెడీ పెట్టుకుంటే మనకి అరిసెలు బాగా రావాలంటే ఈ పాకం చాలా ముఖ్యము. కొంతమంది గట్టిగా ఉండే అరిసెలు ఇష్టపడతారు, కొంతమంది మెత్తగా ఉండే అరిసెలు ఇష్టపడతారు. మనకి ఎలాంటి అరిసెలు కావాలంటే పాకం అలా తీసుకోవాలి. పిండి పట్టించుకొచ్చేసాం, దీన్ని అయితే మేము ఎప్పుడు జల్లెచ్చాం పెద్ద మిల్లుల్లో పట్టించుకుంటాం. ఇదిగోండి ఇట్లా మనం పట్టుకుంటే ముద్దలాగా ఉండాలి, అంటే పిండి తడి తడిగా ఉన్నట్టు. ఇది వచ్చిన తర్వాత ఎక్కువ లేట్ చేయొద్దు, లేట్ అవుతుంది అనుకుంటే ఫ్రిడ్జ్ లో పెట్టేసుకోండి పిండి. ఒకవేళ పాకం పట్టుకోవటం లేట్ అవుద్ది అనుకుంటే పిండిని మనం పాకం పట్టే వరకు కూడా ఇలా అదివి ఉంచుకోండి. పిండి మనం పాకంలో పోసేటప్పుడు కూడా ఇలా రెండు చేతులతో నలుపుతూ పోసుకోవాలి. ఈ పాకం వస్తున్న కొద్దీ మనకి చిక్కబడుతున్నట్టు అర్థమవుతుంది. ఇలా పాకం వచ్చేటప్పుడు మనం ప్లేట్ లో వాటర్ వేసుకొని ఇలా చూసుకుంటూ ఉండాలి. మనకు ఒక్కసారికే అర్థమైపోదు, రెండు మూడు సార్లు చూసుకోవాలి. ఇంక ఇక్కడ చూడండి పాకం వచ్చేసింది మనకి. ఇట్లా మనకు ఉండలాగా రావాలి పాకము, కానీ మెత్తగా ఉండాలి, అప్పుడు మనకు అరిసెలు మెత్తగా ఉంటాయి. మీకు ఒకవేళ అరిసెలు గట్టిగా చేసుకోవటం ఇష్టం అనుకుంటే ఉండ గట్టిగా టంగని మోగేలాగా తీసుకోండి పాకం. పాకంలో ఒక 100 ml వరకు నెయ్యి వేస్తున్నా, పిండి మనకి చేతి కలుపుకోవాలి. ఇప్పుడు ఇలా తిడ్డుతో తిప్పుకుంటూ ఇంక ఇలా పిండి ఒకళ్ళు పోస్తూ ఉంటే, ఇలా ఒకళ్ళు కలుపుతూ ఉంటే పిండి బాగా కలుస్తుంది. ఈ పిండి అనేది ఉండలు లేకుండా కలుపుకోవాలి. మీరు పిండి ఎంత బాగా కలుపగలిగితే అరిసెలు అంత బాగా వస్తాయి. ఇంక ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఇలా పోసుకుంటూ అలా కలుపుకోవాలి. పిండి మనకు దగ్గర అవుతున్న కొద్దీ కూడా తక్కువ వేసి కలుపుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి, ఇలా మనం పప్పు వెనిపినట్టు కలుపుకోవాలి, అప్పుడే పిండి అనేది బాగా కలుస్తుంది. పిండి కూడా కొట్టేవాడు మా అన్నయ్య, అంతా చేసి మర్చిపోవాల్సి. ఇదిగోండి ఇక్కడ మా ఉదయం వదిన కూడా వచ్చేసింది. గిన్నె ఒకళ్ళు పట్టుకుంటే ఈ పిండి కలపటం కూడా చాలా తేలిగ్గా కలిపేసుకోవచ్చు. ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా ఉండేలాగా కలుపుకోవాలి పిండి అనేది. పిండి మరీ గట్టిగా ఉండేలాగా, ఎండిపోయినట్టు ఉండేలాగా కలుపుకోకూడదు. పిండి కొంచెం తక్కువే వేసుకోవాలి. పిండి అనేది మనకు అనుకనుగ్గా ఉండాలి. మనం ఉండ చేసి ఇలా పైకి పట్టుకుంటే జారేలాగా ఉండాలి, ఆ ఉండ అలాగే ఉండేలాగా ఉండకూడదు. ఇంక ఇప్పుడు మనకు పాకం పిండి రెడీ అయిపోయింది కదా. ఇంక ఇప్పుడు స్టవ్ వెలిగించేసి కడాయి పెట్టేసి డీప్ ఫ్రైకి సరిపడా, నేనైతే నెయ్యి అరిసెలు చేస్తున్నాను కాబట్టి నెయ్యి వేస్తున్నాను. మీరు ఒకవేళ ఆయిల్తో చేసుకుందాం అనుకుంటే ఆయిల్ అయినా వేసుకోండి. పాకము అన్నీ సేమ్ ఇంతే. ఇంకా మేమైతే పల్లెటూరు నుంచి వచ్చిన వాళ్ళం కదా, కొన్ని సెంటిమెంట్లు ఏవో ఉంటాయి. ఒకసారి దిష్టి తీసేద్దామని ఇంక ఉప్పుతోటి దిష్టి తీసేసి ఇంకా కొంచెం పిండి అయితే పొయ్యికి పెట్టేసి స్టార్ట్ చేస్తాము. ఇలా అరిసెలు చేసుకునేటప్పుడు నలుగురు ఉన్నామంటే సరదా సరదాగా ఉంటుంది, చేసినట్టే ఉండదు. ఇంక ఇక్కడ ఉదయం చేస్తుంది చూడండి. అరిసె అయితే ఏ సైజ్ చేసుకోవాలన్నది మీ ఇష్టము. ఇలా చక్కగా చేత్తో మరీ మందంగా కాకుండా, మరీ పలచగా కాకుండా ఇలా చేసుకోవాలి గుండ్రంగా. ఇంక ఇలా నెయ్యి వేడి కాగానే ఇంక అరిసె ఇలా వేసుకోవాలి. ఈ అరిసె ఇలా వేయగానే చక్కగా అరిసె అనేది పొంగాలి, అప్పుడే మనకు అరిసెల పాకం అనేది పర్ఫెక్ట్గా వచ్చినట్టు లెక్క. ఒకవైపు గోల్డ్ కలర్ రాగానే ఇలా రెండో వైపుకి తిరగేసుకోవాలి. రెండు వైపులా వేగగానే గోల్డ్ కలర్ రాగానే ఇలా గెరిటలతోటి చక్కగా ఒత్తేసుకోవాలి. ముందు వేసిన అరిసెలు రెండు తీసి పొయ్యి మీద పెద్దలు కని పక్కన పెట్టేస్తాము. ఇంకా ఆ తర్వాత అరిసెల్లో కొద్ది గొప్ప ఆయిల్ ఉన్నా మనకు పూర్తిగా అరిసె షేప్ రావటం కోసం అలా చెక్కల మీద పెట్టి నొక్కేస్తాము. అలా నొక్కిన అరిసెని తాంబాళంలో పలచగా ఆరబెట్టుకోవాలి. కొంచెం కలర్ రావాలా అక్క? కంపల్సరిగా
అరిసె ఇక్కడ చూస్తున్నారు చూడండి, ఇలా మంచి కలర్ వచ్చే వరకు కాలనివ్వాలి. అప్పుడు అరిసె అసలు సిసలైన టేస్ట్ వస్తుంది. ఇలా నలుగురు ఉన్నామంటే, ఎవరి పని వాళ్ళని చేసామంటే, అరిసెలు చేసుకోవటం మాత్రం చాలా త్వరగా అయిపోతాయి. ఇంకా మనకి అరిసెలు పాకం అనేది పర్ఫెక్ట్గా వచ్చిందని తెలవటం కోసం అరిసె చక్కగా ఇలా పొంగుతుంది. ఉదయం కాఫీ టీలు వదిన కాఫీ టీ తాగుతుంది పట్టుకుంది కదా, ఇప్పుడు కాఫీ తాగుతుంది. ఇప్పుడు అందుకే నీకు స్వీట్ ఇలా స్వీట్ తినవు అని లేకపోతే అసలు అర్జులు చేసేటప్పుడు నేను స్వీట్ ఇవ్వకుండా చేయను. ఇంకా కొన్ని కబుర్లు అయితే సరదాగా ఉన్నవి అలాగే ఉంచాను, మీకు కూడా సరదాగా అనిపిస్తుందని. అంత మరీ ఎక్కువ పొగడొద్దులే అమ్మా, ఏళ్ళ తనబడి చెయ్యబట్టే మరి నువ్వు ఎట్టవు మొన్నే చేయబట్టే నీకు అర్థం కావట్లేదా? నేను చేయబట్టి నువ్వు మా వారిని సరదాగా ఏదో అన్నాను నేను. ఇంక మా వదిన వాళ్ళ అన్నయ్యని అన్నానని చెప్పి ఇంక తను వెనకేసుకొస్తుంది అనమాట. ఎంతైనా అంతేలేండి, ఆడవాళ్ళు ఆడవాళ్ళని పొగడరు కదా. ఇంక వాళ్ళ అన్నయ్యకల్లే మాట్లాడుతుంది మా వదిన. ఇంక ఆ అరిసెలన్నీ అలా ఒత్తిన తర్వాత మనం అన్నీ ఒకేసారి కాకుండా ఇలా కొంచెం అయినీ అయినట్టు మనం అలా వరిగడ్డ మీద ఆరబెట్టేసుకోవాలి. ఇవి ఆరబెట్టేటప్పుడు మనం ఫ్యాన్ కూడా వేసుకోకూడదు. ఇంక ఇక్కడ చూడండి అరిసెలు ఎంత బాగా పొంగుతున్నాయో, మంచి కలర్ వచ్చే వరకు ఇలాగే అన్ని వేయించి తీసేసుకోండి. మనం పిండి పాకం పట్టుకున్న తర్వాత ఆ పిండి గిన్నె మీద ఎప్పుడూ కూడా మూతంచాలి. కొంచెం కొంచెం పిండి విడిగా ప్లేట్లోకి తీసి పెట్టుకొని ఇలా ఎప్పటికప్పుడు చేసుకొని అది అయిపోయిన తర్వాత మళ్ళీ గిన్నెలో పిండి తీసి పెట్టుకోవాలి. పిండి అనేది ఆరిపోకూడదు మనకి. వీలైతే అరిసెలు చేసే కడాయి పక్కనే ఈ గిన్నె కూడా పెట్టేసుకున్నామంటే మనకు పిండి అనేది అస్సలు ఆరిపోదు. ఇంక ఇక్కడ వదిన తీసి ప్లేట్లో పెట్టుకుంటాం చూడండి. ఇలా కొంచెం కొంచెం తీసుకొని ఎప్పుడుదప్పుడు తీసుకొని అయిపోయిన తర్వాత మళ్ళీ పెట్టుకోవాలి. అలా చేసుకోండి. ఇంక ఇలాగే మొత్తం అరిసెలన్నీ కూడా వేయించేసుకోవాలి. ఇంక ఇక్కడ లాస్ట్ అరిసె అన్నమాట ఇది. ఇంక అరిసెలు అయితే నాకు పెద్ద పెద్దవి చేయటం ఇష్టము, కాకపోతే అంత అరిసె ఎవరు తింటారులే అని చెప్పేసి ఇంక ఊరికే ఎప్పుడూ కూడా ప్రతి సంవత్సరం కూడా ఒక అరిసె మాత్రం ఇలా పెద్దది చేసుకుంటాను లాస్ట్లోది. ఇంకా అరిసెలు అయితే మనకు రెడీ అయిపోయాయి. నేను 4 కేజీలు బియ్యానికి సరిపడా బెల్లం వేశాను. 1 కేజీ బియ్యం ఎక్స్ట్రా పోసాను, తడి బియ్యం పిండి ఉంటుందని. 1 కేజీ బావు బియ్యం పిండి వరకు మిగిలింది. ఒక్కొక్కసారి బెల్లం పాకాలను బట్టి మనకు కొంచెం పిండి ఎక్కువ తక్కువ పడుతుంది. తక్కువ పడితే పర్వాలేదు, ఎక్కువ పడితేనే మనకు తడి బియ్యం పిండి ఉండదు కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకుంటే మంచిది. ఏం కాదు, కొంచెం కలుపుతా ఫ్రిజ్ ఒక అరిసెను టేస్ట్ చూసి. ఇంకా అరిసెలు చేయటం పూర్తయిపోయింది. ఇంకా మిగిలిన అరిసెలు కూడా ఆరబెట్టేశాను. ఇంకా విజయ వెళ్ళిపోయింది. ఇంకా వదిన కూడా కొంచెం కాఫీ కల్పిస్తే తాగి తను కూడా వెళ్ళిపోయింది. ఇంకా మనకి బియ్యం పిండి మిగిలింది కదా, తడి బియ్యం పిండి. ఇంకా దాంతో కొంచెం చెక్కలు కూడా చేసేసాను. నేను 4 కేజీలు బియ్యంతో అరిసెలు చేశాను కదా, దానికి 1.5 కేజీ నెయ్యి వాడాను. అందులో 1/2 కేజీ నెయ్యి మాత్రం లాస్ట్లో మిగిలింది. లాస్ట్లో మాత్రం ఒక్కొక్క అరిసె వేసి కాల్చాము. అచ్చం నెయ్యి తరిసెలు చేసుకోవాలి. బెల్లం వచ్చేసి 3 కేజీలు వేశాను. మీరు ఈ లెక్కన 1 కేజీ బియ్యానికి ఎంత పడుతుంది అన్న లెక్కన చేసుకోండి. మీరు కొంచెం చేసుకున్నా కూడా ఇంకా పెద్ద చూడండి ఎంత బాగుందో. అంతే, ఎంతో టేస్టీగా ఆంధ్ర స్పెషల్ సంక్రాంతి స్పెషల్గా నెయ్యి తరిసెలు రెడీ అయిపోయాయి. మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చాయందో కమెంట్ చేయండి. మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.